అక్రమంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు ప్రైవేట్ విద్యాసంస్థలు కావచ్చు, ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది రాలేదు. కావున విద్యార్థులందరూ కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఈరోజు పరీక్ష ఫీజుల తేదీలు కూడా ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి పరీక్ష ఫీజు తేదీలు వచ్చినప్పుడు కూడా విద్యార్థులు ఏదైతే మీకు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాతనే మేము ఎగ్జామ్ ఫీజు తీసుకుంటాము, అప్పటివరకు తీసుకోమని చెప్పేసి కూడా విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మరి ఈరోజు అసెంబ్లీ సెషన్ జరుగుతూ ఉంది, మరి ప్రభుత్వము ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ మీద స్పష్టత ఇవ్వాలి. అదేవిధంగా ఇక 2015 నుంచి చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యా సంస్థలకు 300 కోట్ల రూపాయలు కూడా రియంబర్స్మెంట్ అనేది బకాయి ఉంది కాబట్టి ఈ యొక్క బకాయిలను కూడా తొందరగా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో త్వరలో అసెంబ్లీ ముట్టండి కూడా ప్రకటిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాము.